హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 7 ఆఫ్ వాఫుల్ ఛాలెంజ్ అనమాట. ఈరోజు అయితే నేను కాటన్ క్యాండీతో వాఫులు చేసేద్దాం అనుకుంటున్నాను. నాకైతే 100% గ్యారంటీ ఉంది ఈ వాఫుల్ సరిగ్గా రాదు అని కాలిపోతుంది. ఆ వాఫర్ మేకర్కి అయితే అతికిపోతుంది, షుగర్ అయితే మెల్ట్ అయిపోయి బాగా రాదని అనే తెలుసు. కానీ ఒక ట్రయల్ అయితే వేద్దాం, వేసి అయితే చూద్దాం అనుకున్నాను. యాజ్ టీజ్గా ఈ ట్రయల్ అయితే ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక ట్రయల్ అయితే వేద్దాము. ఇంకొక మెథడ్లో అయితే ఈ కాటన్ క్యాండీ వాఫుల్ అయితే ట్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కొంచెం బౌల్లోని నేనైతే మైదా, కొంచెం వాటర్, ఇంకా క్యాండీని అయితే మిక్స్ చేసుకొని ఒక బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకున్నాను అనమాట. ఇది కొంచెం కుక్ అవడానికి కొంచెం బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ ఒక బ్యాటర్ని నేనైతే ఇప్పుడు వాఫిల్ మేకర్లో కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అయితే అందులో వేసేసి చక్కగా మంచి కలర్ఫుల్ వాఫిల్స్ అయితే తయారు చేద్దాం అనుకున్నాను. నాకైతే ఇది వస్తుందని అనుకుంటున్నాను అనమాట, చూడడానికి 100% వస్తుందని అనిపిస్తుంది. ఇదైతే మాత్రం కొంచెం షేప్ ఇంకా బాగా కనిపిస్తే బాగుండు అనేసి నేనైతే దీనికి ఓకే అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా వాఫీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది. రెండు కూడా నేను తయారు చేసిన 2 వాఫిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ దీని టేస్ట్ వచ్చి మైదా ఇంకా షుగర్ టేస్ట్ అయితే అనిపించింది. నాకు మరీ అంత టేస్ట్లో అంత సూపర్ అనలేము, కానీ ఏదో ఒక మాదిరిగా అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే నెక్స్ట్ వీడియో బాయ్.